हेलो फ्रेंड्स, वेलकम बैक। इप्पुडु मैं चूपे होम मेड सेरेलेक् इंट्लो एला तैयार चेयालो दीन कावाल्सिन पदार्थालु एदो चूद्दामु। ओक कप्पु रागुलु, ओक कप्पु गोधुमलु, अर कप्पु बादामलु, ओक कप्पु कंदिपप्पु, जीडिपप्पु मन कावाल्सिनंत वेसुकोवच्चु। మన రైస్ రెండు కప్పులు తీసుకోవాలి, కావాల్సినంత జీరా. చూసారా కదా ఫ్రెండ్స్, ఇది మనం బాగా కడిగేసి మనం నీట్గా కడిగేసిన తర్వాత డ్రై చేసుకుని దీన్ని బాగా ఎండలో పెట్టాలి. రెండు రోజులు ఎండలో పెట్టి పూర్తిగా డ్రై అయిపోవాలి, చెమ్మ ఉండకూడదు. దీన్ని మన స్టోర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఒక 1 మంత్స్ 2 మంత్స్ వరకు చేసుకోవచ్చు. తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి మనకి పొడి పొడిలాగా జల్లించేలాగా సన్నగా మనం రావాలన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక కంటైనర్లో ఏ టైప్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ ఈజీగా ఉంటుంది. ఇది చూస్తే మనం బయట ఫుడ్ కంటే పిల్లలకి ఇది చాలా మంచిది. ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో, కుక్ చేసుకోవాలో దీన్ని చూద్దాము. ఒక కప్పు వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే ఒక కప్పు. సో దాని తగ్గ మనం 2 స్పూన్లు పౌడర్ తీసుకోవాలి. పౌడర్ తీసుకుని దీన్ని బాగా వాటర్లో మనం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఉండలు చుట్టకూడదు, చుట్టుకుండా మనం బాగా చేసుకోవాలి. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చాలన్నమాట, సెమీ సాలిడ్ పేస్ట్ అయ్యేలాగా బాగా దగ్గరికి వచ్చేసేయాలి. దీంట్లో కావాల్సిందైతే మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పంచదార లాగా వేసుకోవచ్చు అన్నమాట, తీయదని టేస్ట్ రావడానికి. ఇది అయిపోయిన తర్వాత మనం ఈజీగా చల్లార్చిన తర్వాత పిల్లలకి మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా కదా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.